ఒక్కో మనిషికి ఒక్కో క్యారెక్టర్ ఉంటుంది. వాడికి కొన్ని అభిరుచులు, బిహేవియర్, డ్రెస్సింగ్ స్టైలు, మాట్లాడే విధానం, రియాక్ట్ అయ్యే విధానం, ఇలా అన్నీ కలిసి అతని క్యారెక్టర్ అవుతుంది. ఆ లక్షణాలన్నీ కన్సిస్టెంట్గా అతను మెయింటైన్ చేస్తే అతని క్యారెక్టర్ ఏంటో అందరూ చెప్పగలరు. అలా కన్సిస్టెంట్గా ఉన్నవాడంటేనే సొసైటీకి ఇష్టం. ఎందుకంటే వాడిని ప్రిడిక్ట్ చేయడం చాలా ఈజీ. వాడు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో చెప్పొచ్చు. అన్ప్రిడిక్టబుల్గా ఉంటే వాడి క్యారెక్టర్ లేదురా అంటారు. నాకు తెలిసి అయ్యగారు, మీరు మాట ఇస్తే అంతే, ప్రాణమైనా వదులుకుంటారు కానీ మాట తప్పరు మహాప్రభో అంటాడు ఒకడు. అంటే నీ క్యారెక్టర్ని ఫిక్స్ చేసి అలాగే చేయమని నీకు గుర్తు చేస్తూ నిన్ను వీపింగ్ చేసి నీతో ఆడుకుంటున్నాడు. ఇలాంటి మాటలు వింటూ వాళ్ళ కోసం అదే క్యారెక్టర్ మెయింటైన్ చేస్తూ బతికావో నిన్ను కబాడీ ఆడుకుంటారు. ఎందుకంటే నీకు కోపం వస్తే ఏం చేస్తావో వాళ్ళకి తెలుసు, ఆనందం వస్తే ఏం చేస్తావో వాళ్ళకి తెలుసు. అందుకే అందరూ నీ క్యారెక్టర్ను వర్ణిస్తూ ఆ వర్ణంతో ఒక ఫ్రేమ్ కట్టి అందులో పెట్టి గోడకు మేకేసి కొడతారు. నిజమైన మనిషికి క్యారెక్టర్ ఉండదు. ఎందుకంటే రోజు ఎన్నో చూస్తుంటాం, నేర్చుకుంటూ ఉంటాం, మారుతూ ఉంటాం. మన స్కిన్, మన మజిల్స్, మన బోన్స్, ఆఖరికి మన డిఎన్ఏ కూడా ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. మనతో పాటు మన క్యారెక్టర్ కూడా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. అలా క్యారెక్టర్ ఎవాల్వ్ అవుతుంటేనే మనం లైఫ్లో నేర్చుకోగలుగుతాం, లైఫ్ని ఇంకా బాగా ఎంజాయ్ చేయగలం. ప్రిడిక్టబుల్గా అస్సలు ఉండొద్దు, అన్ప్రిడిక్టబుల్గా ఉండండి. నాకు ఏదన్నా జరిగితే నువ్వు వాడిని చంపేస్తావు బావా, నాకు తెలుసు నీ గురించి అని ఎవడైనా అంటే, నేను చంపను, నేను ఇంతకు ముందులా లేను, రోజు రోజుకే నా క్యారెక్టర్ మారిపోతుంది, ఏం చేయబోతున్నానో నాకే తెలియడం లేదు అని చెప్పండి. అలా చెప్తే నోరు మూస్తాడు వాడు, లేదంటే నిన్ను ఊరకొక్కని చేసి ఉసుకో అంటాడు. రాముడు అనే అద్భుతమైన క్యారెక్టర్ని తయారు చేసింది సొసైటీ. అందరినీ అందులో పెట్టడానికి ట్రై చేస్తుంటుంది సమాజం. నువ్వు రాముడివి అంటారు, నమ్మొద్దు. పొరపాటున నువ్వు అందులోకి కానీ వెళితే, వాళ్ళు కావాలనుకున్నప్పుడు నిన్ను అడవులకు పంపించగలరు. వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు నువ్వు నీ పెళ్ళను వదిలేస్తావు. వాళ్ళు ఏమి అడిగితే అవన్నీ వాగ్దానాలు చేసుకుంటూ వాళ్ళ కోసం యుద్ధం చేసుకుంటూ బతుకుతావు. పిచ్చోని చేస్తారు నిన్ను. సో ఎలాంటి క్యారెక్టర్ నీకు ఉండకూడదు. నీ క్యారెక్టర్ ఏంటో ఎవడికి తెలియకూడదు, నీకు కూడా తెలియకూడదు. నేర్చుకుంటూ మారుతూ పోతూ ఉండటమే. నువ్వు తీసుకునే డిసిషన్లు అన్ప్రిడిక్టబుల్గా ఉండాలి. బీ ఏ రియల్ మ్యాన్. రియల్ మ్యాన్ ఎప్పుడు ఎవాల్వ్ అవుతూ ఉంటాడు, ఎలర్ట్గా ఉంటాడు.